తెలంగాణ రాష్ట్రంలోనే హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. విద్యా వైద్యం గురించి ఇందోర్పల్లి మండలంలో మార్పు రావాలని కోరుకున్నాం. కానీ ఈ మండల కేంద్రంగా చేయాల్సినటువంటి అర్హతలన్నీ కొత్త కొండకు ఉన్నాయా? ఇప్పటి వరకు ఏ ఒక్క పేదోళ్ళకి భీమదేవరపల్లి మండలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఈ యొక్క దురుద్దేశం ఎవరిది? టీఆర్ఎస్ పార్టీ నాయకులది. ఉప్పల్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? మన ఆ ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు, జడ్పీ చైర్మన్ గారు ఏం చేస్తూ ఉన్నారు, మాకు ఇంతవరకు బేస్మెంట్ గట్టిలు వదిలిపెట్టింది, దానికి పేర్లు కేటాయించింది. ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి ఏ ముసలమ్మను అడిగినా, ఏ అక్కను అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ అన్నను అడిగినా భారత కమలం పార్టీకి ఓటేస్తాం, విజయనగరం గారికి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు అసలు